గర్భవతి అయిన స్త్రీకి సీమంతం అనేది ఒక ప్రత్యేకమైన రోజు. ఈ కార్యక్రమాన్ని 6వ నెలలో కానీ 8వ నెలలో కానీ జరుపుకుంటారు. ఈ శుభకార్యంలో మేడి పండు, వనస్పతి మొదలైన పండ్లను పెడతారు. భర్త తన సతీమణిని మేడి పండులాగా బలాన్ని, వనస్పతిలాగా సంతాన సంపదను పొందమని చెప్తూ మంత్రాన్ని వినిపిస్తారు. తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్ను కోరుకుంటూ ఈ శుభకార్యం జరిపిస్తారు. కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా జన్మించాలి అంటే తల్లికి శారీరక, మానసికంగా ఎంతో ఉల్లాసం, ఉత్సాహం కలగాలి. అందుకోసం భార్యాభర్తలు ఎలాంటి నియమాలు పాటించాలి అని సంస్కరణలో ఒక భాగంగా ఉన్నాయి. భార్య గర్భిణీగా ఉన్న సమయంలో భర్త ఆమె కోరికను అడిగి తెలుసుకొని తీర్చాలి. సీమంతం అంటే పాపిడి తీయడమని, అనగా ఆ సమయంలో భర్త భార్యను అపురూపంగా చూసుకోవాలి అని అర్థం. సీమంతో నయనం చేసినట్లు నీ కూడా సీమంతో నయనం చేసి వృద్ధాప్యం వరకు దీర్ఘాయుష్గా చేసేందుకు మరొక మంత్రాన్ని ఆ సమయంలో ఆలపిస్తారు. భర్త దేవతలను మొక్కుకొని భార్య గర్భదోషాలను తొలగించాలి. గర్భపోషణ చేసే నేతిలో చురపక ప్రదర్శనం చేస్తారు. సీమంతంలో గర్భిణీ స్త్రీకి గాజులు తొడిగి 12 బిడ్డకు జన్మను ఇవ్వాలి అని ఆశీర్వదిస్తారు. గర్భిణీకి గాజులు తొడగడం వెనుక మరో కారణం కూడా ఉంది. గర్భిణీ గర్భకోశం మీద కావలసినంత జీవనాడుల ఒత్తిడి అవసరం కాబట్టి గర్భకోశాన్ని, చేతినాడులకు అవినావభావ సంబంధం ఉంటుంది. గాజులు ఎక్కువగా తొడగడం వలన గర్భకోశం మీద సరైన ఒత్తిడి పడి ప్రసవం సక్రమంగా జరుగుతుంది. సీమంతాన్ని ఇంటికి కుటుంబ సభ్యులు, వారితో పాటు పెద్దలు వచ్చి వారి ఆశీర్వాదం తల్లికి బిడ్డకు అందిస్తారని ఈ శుభకార్యం జరుపుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. Yeah.